హెచ్చరిక మరో అంశం చూద్దాం దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు రెండు రోజులు సమ్మె బాట పట్టారు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఈ క్రమంలో బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు ఉద్యోగులు బ్యాంకుల చట్టంలో ఎలాంటి సవరణలు రాబోతున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది సర్ బ్యాంకులు ఈ సమ్మెకు కారణమేంటి అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి సర్ ఇప్పుడు ఇది బ్యాంక్ ఉద్యోగం లేదు వాళ్ళ ఆర్థిక డిమాండ్ల కొరకు చేస్తున్న సమ్మె కాదు అంటే వాళ్ళు ఏదో జీతాలు పెంచమనో మాకు బోనస్ ఇవ్వమనో లేదంటే మాకు ఫలానా ఎకనామిక్ బెనిఫిట్ ఇవ్వమనో చేస్తున్న సమ్మె కాదు బ్యాంకుల యొక్క యాజమాన్య స్వభావాన్ని కాపాడటానికి ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన ఈ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రైవేట్ వారికి అప్పజెప్పకూడదు అనేటువంటి డిమాండ్ తో చేస్తున్న సమ్మె ఇది ప్యూర్ ఇది వారి వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఉద్యోగుల వ్యక్తిగత ప్రయోజనాల కొరకు చేస్తున్న డిమాండ్ కాదు చేస్తున్న సమ్మె కాదు ఏంటి ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ప్రభుత్వం రెండు మార్పులు చేస్తాం ఒకటి బ్యాంకింగ్ సర్వీసెస్ అమెండ్మెంట్ యాక్ట్ అనే ఒక చట్ట సవరణ తెచ్చి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 51% తక్కువ కూడా తీసుకురావాలా మార్పు చేస్తాం అంటే ఇప్పుడు బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 51% ఉంటే మెజారిటీ వాటా ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కనుక ఆ బ్యాంకు యాజమాన్యము నిర్వహణ ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది దానికి ఒక ప్రభుత్వ రంగ సభ ఉంటుంది ఎప్పుడైతే 51% కన్నా తక్కువ తీసుకొచ్చారో యాజమాన్య ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తుంది అది ప్రైవేట్ బ్యాంక్ గా ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ పనిచేస్తుంది సో ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆర్థిక మంత్రి చెప్పింది ఏదైనా ఒక రెండు బ్యాంకులు అన్నారు కానీ బట్ రియాలిటీ ఏంటంటే ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ అమెండ్మెంట్ యాక్ట్ తేవడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎందులోనూ కూడా ప్రభుత్వ వాటా 51% ఉండదు ఇప్పుడు ఆ వెసులుబాటు ఒకసారి క్రియేట్ చేసుకున్నాక ఇవాళ రెండు బ్యాంకుల్లో చేయొచ్చు రేపు మిగతా బ్యాంకుల్లో కూడా చేస్తారు అంటే స్లోగా ప్రభుత్వం బ్యాంకింగ్ రంగం నుంచి పూర్తిగా వైదొలుగుతుంది బ్యాంకింగ్ రంగం పూర్తిగా ప్రైవేటీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం దీంతో పాటు చాలా కాలంగా నడుగుతున్న అంశం ఏంటంటే ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి పారిశ్రామిక సంస్థల్ని ప్రభుత్వ బ్యాంకులు పెట్టుకోవడానికి అనుమతించాలా లేదా ఇండస్ట్రియల్ హౌసెస్ బ్యాంకులు పెట్టుకోవాలా లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటి వరకు దీనిపైన వ్యతిరేకత చూపుతూ వచ్చింది కానీ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ పారిశ్రామిక సంస్థలు కూడా బ్యాంకుల్లో 25% వరకు వాటా పెట్టుకోవచ్చు అని మొదలుపెట్టాయి అమెరికా దక్షిణ కొరియా లాంటి దేశాల్లో కూడా పారిశ్రామిక సంస్థలు బ్యాంకులు పెట్టుకోవడం పైన ఆంక్షలు ఉంటాయి ఎందుకుంటాయంటే ఒక ఇండస్ట్రీ అంటే ఏంటి బ్యాంకు నుంచి అప్పు తీసుకునే సంస్థ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీయే ఒకసారి బ్యాంకు పెడితే అంటే ప్రజల సొమ్మును ప్రజల డిపాజిట్ల ద్వారా స్వీకరించేటప్పుడు పూర్తిగా తన పారిశ్రామిక సంస్థల అవసరాలకే మరలించే అవకాశం ఉంది దీన్నే కనెక్టెడ్ లెండింగ్ అంటారు అదానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టారనుకోండి అంబానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టారనుకోండి తమ పారిశ్రామిక సంస్థలకు ఈ ప్రజల సొమ్మును డైవర్ట్ చేసే ప్రమాదం అప్పుడు ఆ పారిశ్రామిక సంస్థ కనుక దెబ్బతింటే యాజమాన్యము దెబ్బతినడమే కాదు రుణం తీసుకున్న వాడు కూడా వాళ్ళే ఉంటారు మొత్తం బ్యాంక్ కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో అందువల్ల ఇండస్ట్రియల్ హౌసెస్ కు అనుమతి ఇవ్వకూడదు అనేది చాలా కంట్రీస్ లో ఉంది ఈ రిస్ట్రిక్షన్ కానీ మన దేశంలో ఆ రిస్ట్రిక్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం భవిష్యత్తులో అదానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు దారి సుగమం చేస్తుంది ఇప్పటికే రిలయన్స్ కార్పొరేషన్ రిలయన్స్ కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి పేమెంట్ బ్యాంక్ పెట్టింది ఇందులో ఎస్బీఐ వాటా కేవలం 30% రిలయన్స్ వాటా 70%. సో ఈ ప్రక్రియను ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు బ్యాంక్ ఉద్యోగులు కాదు చాలా మంది ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ప్రైవేట్ బ్యాంకులు మొత్తానికి వద్దని ఎవరు అనడం లేదు ఇప్పటికే ఐసిఐసిఐ బ్యాంకులు హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఫారిన్ బ్యాంకులు యాక్సిస్ బ్యాంకులు కోటక్ మహీంద్ర చాలా బ్యాంకులు ఉన్నాయి ఇప్పటికీ ప్రైవేట్ బ్యాంకులు లేక కాదు అసలు ప్రభుత్వ రంగ బ్యాంకులే ఉండకూడదు అనే విధానం కరెక్టా సో అదే జరిగితే ఏం జరుగుతుంది మీరు ఉదాహరణకు 1969
కన్నా ముందు 2000కు పైగా చిన్న చిన్న బ్యాంకులు మూతపడ్డాయి సో మీకు అమెరికాలో 2008 లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ కు కారణమైంది కూడా లేమన్ బ్రదర్స్ తో మొదలై పెద్ద ఎత్తున ప్రైవేట్ బ్యాంకులు మూతపడ్డాయి ఇప్పుడు మనకు చరిత్రలో మనం తీసుకోండి గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఒక పెద్ద గొప్ప ప్రైవేట్ బ్యాంక్ అన్నారు అది మూతపడితే తీసుకెళ్లి ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం చేశారు ఇటీవల ఎస్ బ్యాంక్ అది మూతపడితే ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం చేశారు అంటే ప్రైవేట్ బ్యాంకులు మూతపడడం ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం చేయడం మనం ఇటీవల కాలంలోనే చూస్తూ వచ్చాం గత 40 ఏళ్లుగా ఈ తతంగం చూస్తున్నాం మరి ప్రైవేట్ బ్యాంకులు అంత ఎఫిషియెంట్ అవి ఎందుకు మూతపడుతున్నాయి గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ నుంచి ఎస్ బ్యాంక్ వరకు వాటి ఎందుకు అసమర్థ ఇన్ఎఫిషియెంట్ గా చెప్పబడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనం చేస్తున్నారు దీనికి ఆన్సర్ ఉండాలి కదా ఇక రెండో పాయింట్ మీకు 1980స్ లో అంటే అప్పటికి ఇంకా బ్యాంకుల ప్రైవేటీకరణ మొదలు కాలేదు బ్యాంకులు ఇచ్చేటువంటి మొత్తం రుణాల్లో 97.4% కేవలం ఈ చిన్న చిన్న బారోవర్లకు ఇచ్చేవారు చిన్న వ్యాపారులకు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి ఇచ్చేవారు దీని వల్ల బ్యాంకులు ఆర్థికాభివృద్ధికి దోహదం చేయడమే కాకుండా స్మాల్ బారోవర్స్ ఇచ్చేవారికి ఏమవుతుందంటే బ్యాంకు కొలప్స్ కాదు ఇప్పుడు మీరు ఉదాహరణకు మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి మీరు ఒక్కరికి అప్పిచ్చింది అనుకోండి ఆ ఒక్కడు ముంచితే అన్యాయం అయిపోతారు కానీ మీరు ఈ 10 లక్షలు 50 మందికి ఇచ్చారు 50 మంది మునుగరు కదా అందువల్ల బ్యాంకులు స్టేబుల్ గా ఉండేవి బ్యాంకింగ్ రంగం వల్ల ఎకానమీ డెవలప్ అయ్యింది కానీ కాలక్రమేణా ఏం జరిగిందంటే స్మాల్ బారోవర్స్ వాటా తగ్గిపోయింది 100 క్రోర్స్ కన్నా ఎక్కువ తీసుకునే బిగ్ బారోవర్స్ వాటా పెరిగిపోయింది మీకు 1980స్ లో బిగ్ బారోవర్స్ అంటే 100 కోట్లకు పైగా అప్పులు తీసుకున్న వాళ్ళు 2.6% ఉంటాయి ఇవాళ 2021 మార్చి 31 నాటికి 100 కోట్ల పైగా తీసుకున్నటువంటి బిగ్ బారోవర్స్ ఒక 1100 ఉంటారు టోటల్ బ్యాంక్ క్రెడిట్ లో 30.6% వీళ్ళే తీసుకున్నారు 31% బిగ్ బారోవర్స్ కి ఫలితంగా ఏం జరిగింది పెద్ద పెద్ద అనిల్ అంబానీ 1 లక్ష కోట్లు అప్పే కొడతాడు ఇంకో 10 వేల కోట్లు మీకు 10 వేల కోట్లు పెడతాడు సో విజయ్ మాలియా ఒక 10 వేల కోట్లు ఎగ్గొడతాడు సో ఇలా బిగ్ బారోవర్స్ ఎగ్గొట్టడము బ్యాంకులకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నిరర్థక ఆస్తులు అంటే మొండి బాకీలు పెరగడము ఇవన్నీ సంభవిస్తూ వచ్చాయి దీనికి కారణం ఏంటి కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక విధానం బిగ్ బారోవర్స్ కు రుణాలు ఇవ్వమని చెప్పారు సో రేపు ప్రైవేట్ బ్యాంకులు కనుక మొత్తం ప్రైవేట్ రంగం అయితే ఏం జరుగుతుంది ఇక స్మాల్ బారోవర్స్ కు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కు ఎడ్యుకేషనల్ లోన్స్ కు సెల్ఫ్ ఎంప్లాయిడ్ జన్ధన్ అకౌంట్ ఇలాంటివి ఉండవు ఇక ఎందుకంటే భారతదేశంలో 45 కోట్ల మందికి మేము జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం గర్వంగా కానీ ఈ జన్ధన్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారు 97% ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటే రేపు ప్రైవేట్ మొత్తం ప్రైవేట్ పరం అయితే పేదవారికి 0 బ్యాలెన్స్ అకౌంట్లు ఏ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏ సిటీ బ్యాంక్ ఓపెన్ చేస్తుందా ఇక మీకు బ్యాంక్ బ్రాంచ్ ప్రభుత్వ రంగ బ్యాంకులు కనుక ఆర్థికాభివృద్ధికి దోహదం చేయాలి అనే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ వెనుకబడిన ప్రాంతాల్లోనూ బ్యాంకు బ్రాంచ్లు పెట్టారు అంటే బ్యాంకింగ్ సంస్కృతిని విస్తరించారు మీరు గమనించండి పెద్ద పెద్ద ప్రైవేట్ బ్యాంక్స్ ఓన్లీ సిటీస్ లోనే ఉంటాయి కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని అతిపెద్ద బ్యాంకు చిన్న చిన్న పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంటాయి 1969 లో బ్యాంకులు జాతీయం చేసే నాటికి భారతదేశంలో మొత్తం బ్యాంకులు 8000 బ్రాంచ్లు ఇవాళ మొత్తం బ్యాంకు బ్రాంచ్లు 118000 అంటే ఏ స్థాయిలో బ్యాంకింగ్ రంగం విస్తరించిందో జాతీయకరణ తర్వాత ఇది ఒక ఉదాహరణ ఇక 1969 లో బ్యాంకులు జాతీయం చేసే నాటికి భారతదేశ జాతీయ ఆదాయంలో వ్యవసాయం పట్ల 40-50% మధ్య ఉంది కానీ టోటల్ బ్యాంక్ క్రెడిట్ లో కేవలం 2% మాత్రమే వ్యవసాయ రంగానికి వచ్చింది అంటే 40-45% షేర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఉన్నా ఈ రోజు వ్యవసాయ వాటా జాతీయ ఆదాయంలో వ్యవసాయ వాటా 14% పడిపోయి కానీ టోటల్ బ్యాంక్ క్రెడిట్ అంటే బ్యాంకులు ఇచ్చే మొత్తం రుణాల్లో సుమారు 18% వ్యవసాయ రంగానికి వెళ్తున్నాయి ప్రాధాన్యత రంగం ప్రియారిటీలన్నీ 40% వెళ్తున్నాయి సో ఇలా గ్రామీణ ప్రజలకు వ్యవసాయ రంగానికి చిన్న తరహా పరిశ్రమలకు ప్రజల విద్యా అవసరాలకు స్వయం ఉపాధులకు వీటన్నిటికీ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆలంబనగా ఉన్నాయి
మరి ప్రభుత్వం ఏం చెప్తుంది ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల్లో వస్తున్నాయి అందుకొరకే మేము ప్రైవేటీకరిస్తున్నాం ఇది కూడా పచ్చ అబద్ధం 2020-21 భారత దేశంలో మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలకు అన్ని కలిపితే ఆపరేషనల్ ప్రాఫిట్స్ వచ్చాయి అంటే 197,374 కోట్లు 1,97,374 కోట్లు ప్రాఫిట్స్ వచ్చాయి సుమారు 2 లక్షల కోట్లు గత 12 ఏళ్ళు ఒక ఏడాది లెక్కల టీట్ ఉండొచ్చు కదా అనుకోకుండా గత 12 ఏళ్లలో చూసుకుంటే ప్రభుత్వ రంగ బ్యాంకులకు అన్నిటికీ కలిపి వచ్చిన మొత్తం లాభాలు ఆపరేషనల్ ప్రాఫిట్స్ 16,55,215 కోట్లు 16,55,215 కోట్లు అంటే బ్యాంకులు మళ్ళీ నష్టాల్లో వస్తున్నాయని ఎందుకు చెప్తున్నారంటే పెద్ద పెద్ద వ్యాపారులకు రుణాలు ఇచ్చి వాళ్ళు కట్టకపోతే వాళ్ళతో కట్టించడం ప్రభుత్వాలకు ఇష్టం లేక వాళ్ళను ముక్కుపిండి వసూలు చేయొచ్చు నిజంగా చెప్పాలంటే వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు తీసి లోపల వేయచ్చు ఏమో అనిల్ అంబానీ డబ్బులు లేవు 2 లక్షల కోట్లు కట్టడు అనిల్ అంబానీకి మళ్ళీ రాఫెల్ కాంట్రాక్ట్ ఇప్పిస్తుంటారు ప్రధానమంత్రి ఎంబడి విదేశీ పర్యటనలకు వెళ్తుంటాడు బ్యాంకులకు మాత్రం 1 లక్ష కోట్లు కొడతాడు ఏందా ఏం ఏం దుర్మార్గం ఇది సో అందువల్ల ఈ బడా వ్యాపార బడా బిజినెస్ సంస్థలకు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలు మొండి బాకీలుగా మారి ఆ మొండి బాకీల కొరకు బ్యాంకులకు వచ్చిన లాభాలను కేటాయిస్తారు దీన్ని ప్రొవిజనింగ్ టువర్డ్స్ బ్యాడ్ లోన్స్ అంటారు ఫలితంగా బ్యాంకులకు నష్టాలు వస్తున్నాయి అంటే ఉదాహరణకు బ్యాంకుకు 100 రూపాయలు లాభం వస్తుంది నువ్వు 110 రూపాయలు ఈ మొండి బాకీల కొరకు కేటాయిస్తున్నావు మొండి బాకీలను రైట్ ఆఫ్ చేస్తున్నావు అంటే రైట్ ఆఫ్ అంటే మాఫీ కాకపోవచ్చు కానీ ఒక రకంగా మాఫీనే అంటే బ్యాంక్ లావాదేవీలను చూడవచ్చు ఉదాహరణకు మీకు 2018-20-21 మధ్య కాలంలో దేశంలోని బడా కార్పొరేట్ సంస్థలకు రైట్ ఆఫ్ చేసిన రుణాలు మొత్తం విలువ 4,90,972 కోట్లు 4,90,972 కోట్లు అంటే సుమారు 5 లక్షల కోట్ల రుణాన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న ప్రజల సొమ్మును ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు లోన్లు తీసుకుని ఎగ్గొడితే వాటిని రైట్ ఆఫ్ చేయించారు ప్రభుత్వం ఒత్తిడిచ్చి అంటే దాని వల్ల ఇవాళ బ్యాంకులకు నష్టాలుగా కనబడుతున్నాయి సో ఇంత 5 లక్ష మీరు మీకు ఇంకో కంపారిజన్ కూడా చెప్తా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో యూపీఏ ప్రభుత్వంలో మీకు రైతులకు రుణమాఫీ చేశారు దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేస్తే ఆయన ఖర్చు 72,000 కోట్లు దేశం అన్యాయం అయిపోయిందని చెప్పారు మరి గత 3 ఏళ్లలోనే బడా కార్పొరేట్ సంస్థలకు 4,90,972 కోట్లు రైట్ ఆఫ్ చేస్తే ఇది మరి ఎవరి డబ్బు పోనీయండి ప్రభుత్వం ఏం చేస్తుందని మీరు అనొచ్చు కానీ వీళ్ళందరూ ఎవరు డబ్బులు లేని వాళ్ళు కాదు కదా అనిల్ అంబానీ డబ్బులు లేవా వీడియో కాన్ డబ్బులు లేవా వీళ్ళంతా డబ్బులు ఉండే కదా రుణాలు కొడుతున్నది వాళ్ళకి ఇతర కంపెనీలు ఉంటాయి ఆస్తులు ఉంటాయి అన్ని ఉంటాయి కదా కానీ ప్రజలకు మాత్రం ఎగ్గొడతారు కదా సో నాగార్జున ఇండస్ట్రీస్ ఉంటది నాగార్జున ఫైనాన్స్ ప్రజల దగ్గర తీసుకున్న డబ్బులు ఉంటుంది మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా ఇవి సో అందువల్ల ఎందుకు మరి చాలా కాలంగా బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ తీస్తున్నారు అయ్యా బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళను 50 కోట్లు 100 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళను ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసుకోవడానికి అనర్హులు అని ఒక చట్టం చేయండి అంటే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం చేయలే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు మరి చిన్న చట్టం చేయొచ్చు కదా ఏంటి అభ్యంతరం ఏంటి అయ్యా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అంటే మంత్రులుగా బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళే ఉంటే అది అన్యాయం కాదా అంటే ఇప్పటి వరకు చట్టం చేయలే మరి మోడీ గారు చేయొచ్చు కదా చట్టం మేము ఏమడుగుతున్నాం అయ్యా బ్యాంకులకు 50 కోట్లు అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళను మీరు ఎంపీగా ఎమ్మెల్యేగా ఎలా చేయకండి అంటున్నాం ఆర్టీసీ బస్ స్టాండ్ లో జేబులు కత్తిరించిన వాళ్ళ ఫోటోలోనో మన పెద్ద ప్రతి నుంచి ఇంకో తస్మా జాగ్రత్త వీరే జేబు దగ్గర ఆఖరికి బ్యాంకు ఉద్యోగులు ఇంకో మాట అడిగారు అయ్యా బ్యాంకులకు పెద్ద ఎత్తున అప్పులు తీసుకొని కట్టని మొండి వాకీలుగా మారిన ఎగ్గొడుతున్న పెద్దల పేర్లు చెప్పండి అని పార్లమెంట్ లో అడిగారు అంటే చెప్ప మేము ట్రేడ్ సీక్రెట్ అని చెప్పారు అంటే వాళ్ళ గొప్ప పవిత్రులు వాళ్ళ పేర్లు చెప్పలేదు ఎందుకని అన్యాయం ఉంటుందా అప్పుడే బ్యాంకు ఉద్యోగుల సంఘమే ఈ పేర్లు విడుదల చేసింది పేర్లు కూడా చెప్పమన్నారు అంటే మీరు బ్యాంకులకు అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళను ప్రభుత్వాలు ఏ స్థాయిలో కాపాడుతున్నారు సార్ ఆలోచించండి అందువల్ల ఇవాళ ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తే ఉద్యోగ బ్యాంకు ఉద్యోగులకు వచ్చే నష్టం తక్కువే
ఎందుకంటే ఎఫిషియెంట్ ఉద్యోగులు ఉంటే ప్రైవేట్ బ్యాంకులో పని చేసుకుంటారు వాళ్ళకి ఆ ప్రైవేట్ బ్యాంకులో జీతాలు రావా నష్టం ఎవరికి అంటే రైతులకు నష్టం అవుతుంది మధ్య తరగతి ప్రజలకు నష్టం అవుతుంది అయితే మనకు ఏమనిపిస్తుంది అంటే స్టేట్ ఎస్బీఐకి వెళ్తాము వెళ్ళిన తర్వాత పని సరిగా జరగదు ఉద్యోగులు చిరాకు పడుతుంటారు అది చూసి ప్రైవేట్ బ్యాంక్ అయితే బెటర్ అంటారు మనం అనుకుంటాం కానీ ప్రైవేట్ బ్యాంకుల్లో గ్రామీణ ప్రాంతాలు చిన్న పట్టణాల్లో ప్రైవేట్ బ్యాంక్ బ్రాంచ్లు ఉంటాయి అదే కాకుండా ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అది అని కూడా రీజన్ చెప్పాలి విఆర్ఎస్ ఇచ్చి లక్ష మందిని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులను ఇంటికి పంపించింది ప్రభుత్వం తర్వాత పదేళ్లుగా రిక్రూట్మెంట్ లేదు స్టాఫ్ టు బిజినెస్ రేషియో విపరీతంగా పెరిగింది అంటే ఒక ఒక బ్యాంకు ఉద్యోగి నిర్వహించే టర్న్ ఓవర్ అనేక రేట్లు పెరిగింది దాని వల్ల పని ఒత్తిడి పెరగడం వల్ల పెరిగింది అదే ప్రైవేట్ బ్యాంకులు తీసుకునే కస్టమర్లు ఎవరు ప్రభుత్వ రంగ బ్యాంకుల కస్టమర్లు ఎవరు అంటే 45 కోట్ల జనరల్ అకౌంట్లు ఓపెన్ చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు మీరు ఉండే ప్రెషర్ ఏంటి అఫ్కోర్స్ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల వర్క్ కల్చర్ మారాలి నేను వాళ్ళ ఉద్యోగుల మీటింగ్లకు వెళ్ళి కూడా చెప్తుంటాను అనుమానమే లేదు వర్క్ కల్చర్ ఖచ్చితంగా మారాలి ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న వర్క్ కల్చర్ ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రావాలి ఆ రకమైన టెక్నాలజీ రావాలి నిబంధనలు రావాలి అవన్నీ కావాలి కానీ మొత్తానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఎత్తివేస్తే ప్రజల సొమ్ము ఇంకో భద్రత కూడా ఉండదు మీరు గమనించే ఉంటారు ప్రైవేట్ ఎస్ బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే దాన్ని మళ్ళీ ప్రభుత్వ రంగంలో విలీనం చేస్తే తప్ప డబ్బులు రాలి ప్రజలకు ప్రజా మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ తమ డబ్బులు తాము తీసుకోవడానికి రిస్ట్రిక్షన్ పెట్టారు కదా రేపు పెద్ద పెద్ద ప్రైవేట్ బ్యాంకులు పెడతారు విజయ మాల్యా బ్యాంక్ ఉంటుంది విజయ మాల్యా బ్యాంక్ ఆ డబ్బులన్నీ తీసుకుని ఇంకా లండన్ వెళ్ళిపోతాడు అప్పుడు ప్రజల సొమ్ముకు భద్రత ఏంటి కనీసం ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉంటే ప్రజల సొమ్ముకు ప్రభుత్వం బాధ్యత ఇప్పుడు డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని వచ్చి 5 లక్షల వరకు మాత్రం ఏం బీమా ఉంటుంది బ్యాంక్ డిపాజిట్ కు ఇవాళ రిటైర్ అయిన వారికి చిరు ఉద్యోగం కూడా 5 లక్షల కన్నా ఎక్కువ బ్యాంకు లో పెట్టుకుంటున్నాను సో బ్యాంకుల్లో డబ్బు పెట్టుకుంటే రేపు రక్షణ ఏంటి ఎవరు గ్యారంటీ ఇస్తారు ఇప్పుడు బ్యాంక్ అనేది కేవలం ఆర్థిక సంస్థ కాదు బ్యాంక్ అనేది జీవిత కాలపు సేవింగ్స్ తీసుకెళ్లి మనం బ్యాంకులో పెట్టుకుంటాం పెట్టుకుంటే ఆ బ్యాంకు మూతపడ్డది అనుకోండి ఎవరు బాధ్యులు ఆ బ్యాంకును ముంచేశారనుకోండి ఆ ప్రైవేట్ వ్యక్తి ఎవరు బాధ్యులు ఇప్పుడు కనీసం ప్రభుత్వం ఉంటే మనం ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది కానీ రేపు ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తానికి ఎత్తేస్తే ప్రజల సొమ్ముకు రక్షణ ఉంటుందా ప్రజల సొమ్మును ప్రజల అభివృద్ధికి వాడాలి కదా సో ప్రజల సొమ్మును ప్రజల అభివృద్ధికి వాడాలి ప్రజల సొమ్ముకు భద్రత కావాలి అందుకొరకు ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రజలు ఆ ఉద్యోగులు వ్యతిరేకించారు